ముస్లిం మైనారిటీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో తంజీం ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వక్స్ బోర్డు భూములను పరిరక్షించి కబ్జా అయిన శ్మశాన వాటికను కాపాడాలని కమిటీ కన్వీనర్ సిపిఐ జిల్లా నాయకులు మహమ్మద్ సలాం డిమాండ్ చేశారు. కబ్జాలకు గురవుతున్న ముస్లిం మైనారిటీ భూములను అధికారులు గుర్తించి కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. ముస్లిం మైనారిటీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో తంజీం ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వక్స్ బోర్డు భూములను పరిరక్షించి కబ్జా అయిన శ్మశాన వాటికను కాపాడాలని కమిటీ కన్వీనర్ సిపిఐ జిల్లా నాయకులు మహమ్మద్ సలాం డిమాండ్ చేశారు. కబ్జాలకు గురవుతున్న ముస్లిం మైనారిటీ భూములను అధికారులు గుర్తించి కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. కాపాడాలి అక్రమంగా అట్టుబడులు కడుతున్నారు, శ్మశాన వాటికలను అమ్ముకుంటున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళకు అండగుంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆయన పేరు చెప్పుకొని ప్రజాప్రతినిధులు పేరు చెప్పుకొని అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఉన్న వస్తు భూములు అన్నీ కూడా కబ్జాకు గురైంది. అందుకోసం ఏంటంటే ప్రత్యేకంగా గొల్లగూడెం ఇంత స్థలంలో మనకు శ్మశాన వాటికలకు స్థలం కేటాయించారా? అదేవిధంగా శ్రీటౌన్ ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటికల్లో ఏదో అక్రమంగా కబ్జా చేస్తున్నదో అవన్నీ తొలగించాలని, అదేవిధంగా వన్ టౌన్ ఏరియాలో ఎక్కడైనా ఊరు బయట శ్మశాన వాటికకు ముస్లిం శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని, అదేవిధంగా ఏదైతే గొల్లగూడెం ఈద్గా స్థలంలో అక్కడ 42 ఎకరాల స్థలంలో ఇప్పుడు ఈద్గా పని దాదాపు 15 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది. మిగతా స్థలంలో పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి గతం నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నాం. కానీ అది డిమాండ్గానే ఉంటుంది తప్ప అక్కడ పేదలు పేరు చెప్పుకొని పాలకులు అధికారులు ప్రజాప్రతినిధులు లీజుల పేరుతో వాళ్ళ దఫేదారులకు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళ దఫేదారులకు అమ్ముకుంటున్నారు. అక్కడ ఇష్టం వచ్చినట్టు ఇస్తారని చెప్పి వెళుతున్నారు. అందుకోసమే ఏంటంటే ముస్లిం మైనారిటీలకు ప్రత్యేకంగా ఏదైతే ఒక్క భూములు ఉన్నాయో ఆ ఒక్క భూములను రక్షించి ఆ ఒక్క భూముల్లో పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే శ్మశాన వాటికలు ఉన్నాయో వాళ్ళకు ప్రత్యేకంగా శ్మశాన వాటికలు కట్టించాలని, అదేవిధంగా సోనేశ్వరి దర్గాకు కూడా ఏదైతే శ్మశాన వాటిక ఉందో అది వెంటనే దాని మీద విచారణ జరిపించి సర్వే జరిపించి అక్రమాన్ని తొలగించాలని చెప్పి తంజీం ఇన్సాఫ్ డిమాండ్ చేస్తుంది.